వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతల మధ్య 8వ విడత చర్చలు ప్రారంభమయ్యాయి. మరి ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పలువురు రైతు నాయకులు సమావేశమయ్యారు. కాగా రైతు నేతలు కేంద్ర సర్కార్ మధ్య మరి ఇప్పటికే 7 విడతల చర్చలు జరిగిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ 7 విడతల్లోనూ చిన్న చిన్న డిమాండ్ల పరిష్కారం తప్ప మరి ఎలాంటి పురోగతి కనిపించలేదు. రైతుల ప్రధాన డిమాండ్లైన పంటలకు కనీస మద్దతు ధర, 3 వివాదాస్పదమైన చట్టాల ఉపసంహరణపై ఏ మాత్రం ముందడుగు పడలేదు. రైతు సంఘాల 8వ విడతల చర్చలు ప్రారంభమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మన్నివరాలి మా ఢిల్లీ ప్రతినిధి కళానడి తెలుసుకుందాం. కళా, చట్టాలను వాపస్ తీసుకోవాలని రైతులు చేసినటువంటి ధర్నా నిరసనలు ఇప్పటికి దాదాపు 40 రోజులు పైగా అయ్యింది. అయితే ఇక్కడ చిన్న పిల్లలతో సహా మహిళలు వృద్ధులు అందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తూనే ఉన్నారు. ఢిల్లీలో దాదాపు ఇప్పటి వరకు 7 దఫాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం తోటి చర్చలు కూడా చేశారు రైతులు, కానీ ఏదీ కూడా సఫలీకృతం కాలేదు. ఈరోజు 8వ విడత చర్చలు ఇప్పుడే కొద్దిసేపటి కిందటనే లోపలికి రైతులు సంఘాల నాయకులు దాదాపు 42 మంది కేంద్ర మంత్రులతో సమావేశం కావడానికి విజ్ఞాన్ భవన్, ఇప్పుడు మనం విజ్ఞాన్ భవన్ దగ్గర ఉన్నాము. దాదాపు 42 మంది నేతలు, కొంతమంది రైతు నాయకులు అందరూ కలిసేసి విజ్ఞాన్ భవన్లో సమావేశానికి లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఇది 8వ విడత చర్చలు. ఈ చర్చల్లో కూడా అంటే మొన్న జరిగినటువంటి చర్చల్లో కొంత మరకు కొంత రైతులతో జరిపినటువంటి చర్చలు కొంతవరకు ఫలప్రదంగా సాగాయి, కానీ 2 చట్టాల గురించి ఇంకా 2 అంశాల గురించి సంబంధించినది, అది వాపస్ తీసుకోవాలనేటువంటి రైతులు చేసినటువంటి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించడం లేదు. అయితే ఈరోజు 8వ తారీఖు ఈరోజు మరి 8వ విడత చర్చలు చేయాలనేటువంటి నిర్ణయించారు. చూడాలి మరి కొద్ది గంటల్లో అటు కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందా, రైతులు కూడా దిగుతారా, అంటే వాళ్ళ డిమాండ్లను కొంత తగ్గించుకుంటారా అన్నది మరి కొద్ది గంటల్లో కూడా తేలబోతుంది. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించినట్లు ఏదైనా కానీ రైతులతో జరిగేటటువంటి చర్చలు 8వ విడత చర్చల్లో వాళ్ళు చేసేటటువంటి డిమాండ్లు, చట్టాలను వాపసు తీసుకోవడము తప్ప మిగతా ఏ విషయాలు కూడా చెప్పినా కూడా వాటి గురించి మేము చర్చించుకుంటామనేసేటువంటి ఒకటి విషయాన్ని ప్రకటించడం జరిగింది కేంద్ర మంత్రులు. అయితే ఈ విషయంపై అంటే ఇప్పుడు కూడా ఈ సమావేశాల్లో కూడా ఈ ఫలప్రదం అవుతుందా లేదా అన్నది కొంత వేచి చూడాల్సిందే. అంటే చట్టాలను వాపసు తీసుకోమనేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, అయితే అది తీసుకోవాలనేసి రైతులు చెప్తున్నారు. ఇక్కడ కూడా అంటే 8వ విడత చర్చల్లో కూడా అంటే అది కరెక్ట్గా ఫలప్రదం అవుతుందా లేదా అన్నది మనము మరి కొద్ది గంటల్లో మనకి తేలబోతుంది. అయితే ముందస్తుగానే రైతులు చాలామంది కూడా కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా విధించారు. అయితే 26వ తారీఖున జరిగేటటువంటి ట్రాక్టర్ల ర్యాలీ ఈ కూడా మేము తప్పకుండా అనేక మంది మహిళలందరూ కలిసి చేయాలనేసి నిర్ణయించారు. దానికి తగ్గట్టుగానే నిన్న 10,000కు పైగా ట్రాక్టర్ ర్యాలీని కూడా నిర్వహించారు. అయితే ఈ మొత్తం మీద వచ్చేసి రైతులు తమ ధర్నాన్ని ఎక్కడ కూడా తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ వాళ్ళ నిరసనలు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ధర్మతో ప్రైమ్ 9 కళా న్యూఢిల్లీ.